హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చాలామంది ఈ మధ్యకాలంలో మన లైఫ్ స్టైల్ వల్ల, ఫుడ్ చేంజెస్ వల్ల ఎక్కువగా బాధపడుతున్న ప్రాబ్లం ఏంటంటే పైల్స్, అర్షమొండలు రావడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వింటూ ఉన్నాం. డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అసలు ఫస్ట్ ఇది ఎలా స్టార్ట్ అవుతుంది? కాన్స్టిపేషన్గా స్టార్ట్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఏంటంటే మనం బాత్రూమ్ వెళ్తూ ఉంటాం. మామూలుగా ఒక వ్యక్తి రోజుకి 2-3 సార్లు వెళ్తూ ఉంటారు. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే 2-3 డేస్కి ఒకసారి వెళ్తూ, 1 వీక్కి ఒకసారి వెళ్తూ ఉంటారు. ఈ కాన్స్టిపేషన్ వచ్చి మనకి ఈ మొలలు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ మొలలు వచ్చినప్పుడు మనం బాత్రూమ్ వెళ్ళే దగ్గర అక్కడ ఉబ్బిపోయి మనకు బాత్రూమ్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఎన్ని ట్యాబ్లెట్స్ ట్రై చేసినా సరే అది పోదు. సో ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే ఒక సింపుల్ హోమ్ రెమెడీ తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సో ఈ రెమెడీ కోసం ఒక చిన్న బౌల్లో కొన్ని వాటర్ అండ్ ఇక్కడ నేను ఆవపిండి వేశాను. మీ దగ్గర కనుక ఆవపిండి లేకపోతే కొన్ని ఆవాలను దంచుకొని వేసుకోండి. సో ఇక్కడ ఆవపిండి అండ్ గోరింటాకు. గోరింటాకు అనేది పైల్స్కి ఒక మిరాకిల్ లాగా పనిచేస్తుంది, ఒక మ్యాజిక్ లాగా. సో మీరు కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 అవర్స్ పాటు దీన్ని బాగా పక్కకు పెట్టేసేయండి. నార్మల్ టెంపరేచర్లో, ఫ్రిడ్జ్లో కాదు. సో ఏంటంటే మామూలుగా పక్కకు పెట్టేసి అలానే ఉంచేయండి. దీన్ని మరగపెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 అవర్స్ తర్వాత దాంట్లో ఉన్న అదంతా పీల్చుకుని ఇలా మైదాకంతా లోపలికి వెళ్ళిపోతుంది గోరింటాకు. సో అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా అంతా లోపలికి వెళ్ళి ఆ మైదాకులో ఉన్న కలర్ అంతా ఇది దిగ్గేసుకునేలాగా అవపడుతూ ఉంటుంది. సో మీరు తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇదంతా తీసేసుకున్నాను. సో మీ దగ్గర ఆవపిండి లేకపోతే మీరు ఉసిరి పొడి లేకపోతే ఏ పొడి అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను. సో చూసారు కదా, సో మీ దగ్గర గోరింటాకు ఇలా చేసుకోవచ్చు లేకపోతే గోరింటాకును డైరెక్ట్ తినేయచ్చు. ఈ పైల్స్తో బాధపడేవారు దీన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మీరు రోజు దీన్ని తీసుకుంటే కనుక మీకు పైల్స్ ఉన్నవి త్వరగా వెళ్ళిపోతాయి, మళ్ళీ వచ్చేవి కూడా రావు. శాశ్వతంగా ఇవి జీవితంలో రాకుండడానికి ఉంటాయి అన్నమాట. దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. సో మరి ఇప్పుడు దీన్ని రెడీ చేసుకోవడం చూసాం. మరి ఎలా తాగాలి, ఎప్పుడు తాగితే మనకి ఎక్కువ రిజల్ట్ ఉంటుంది, సో అవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు. సో దీన్ని, ఈ డ్రింక్ని మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఎప్పుడు అంటే ఎర్లీ మార్నింగే దీన్ని తాగితే మీకు మోషన్ ఫ్రీ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట. సో దీన్ని పరిగడుపునే తాగాలి. పరిగడుపునే తాగితే మనకు ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీరు రోజు పరిగడుపున ఒక 1 వారం రోజులు తాగితే మీకే రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో మీరు ఇంకా ఎలాంటి బాధ ఉండదు అన్నమాట. చాలా ఈజీగా, చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఈ పైల్స్ వల్ల కొంతమంది మెంటల్ టెన్షన్కి, మానసిక ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది మనకి చక్కని పరిష్కారం చూపెడుతూ ఉంటుంది. అండ్ దీన్ని 1-2 రోజులు వాడి మాత్రం రిజల్ట్ జడ్జ్ చేయదండి. 1 వీక్ వాడండి, మీకే తెలుస్తూ ఉంటుంది. సో ఈ డ్రింక్ని మీరు మీకు చేదుగా ఉంది ఈ డ్రింక్ అని అనుకుంటే మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా హనీనైనా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ బదులు హనీ యాడ్ చేసుకోండి, ఎందుకంటే హనీ హెల్దీ కాబట్టి. ప్యూర్ హనీని దీంట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చూసారు కదా, మీ ఫ్రెండ్స్ కనుక ఈ ప్రాబ్లంతో బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.